गौरव मंत्री गारु चाला अनर्गलंगा वाला वारिकि उन्नटुवंटि भाषा प्रयोगान्नि मोत्तान्नि सभ मीद मा मीद अंदर मीद चूपिंचारु चाला संतोषं हा भाषा बलम अन्नी अट्लागे सभलो मैं लेवनेत्तिन अंशालु बाध्यत कलिगिन मंत्रिगा वारु समाधानं चेप्पडं कोसमे आशिस्तां चेप्पेदी प्रति कूडा बाध्यतोने चेप्तां सरे ప్రతిపక్షాలు ఒక కవిత కూడా చెప్పారు కప్పలు కుక్కలు గాడిదలు కవిత చెప్పారన్నాను కవితలో ఉన్న మాటలు చెప్తా ఉన్నాను ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి అంశాలను ఉదహరిస్తూ ఒక కవి చెప్పినటువంటి మహాకవి చెప్పినటువంటి మాటల్ని సరే మాకు ఆపాదిస్తునే కప్పలు కుక్కలు గాడిదలు చివరికి సంక్రాంతికి వచ్చే గంగరిద్దులు లాంటి వాళ్ళు కూడా వస్తా ఉంటారు వారు చదువుకున్నటువంటి వారు సంస్కారం ఉన్నటువంటి మంత్రి గానే నేను అనుకున్నాను నేనేం అట్లేదు సరే వారు మాట్లాడినటువంటి మాటలు కరెక్ట్ అని వారు అనుకుంటే వారు విగ్లెక్కే వదిలేస్తున్నారు వారు చెప్పినటువంటి కవితలు కరెక్ట్ అని వారు భావిస్తే వారు విగ్లెక్కే నేను వదిలేస్తాను నేనేం దాని గురించి బాధపడలేదు ఎందుకంటే మేము ప్రజల గురించి పోరాడేవాళ్ళమే ప్రజల కోసం బతికేటువంటి వాళ్ళమే పాదయాత్ర చేసేటప్పుడు అట్లా సార్ ఫస్ట్ క్లారిఫికేషన్ కనెక్టో పోయారు ఆయన సరే వారు ఏదన్నా అటువైపు నుంచి కూడా అటువంటి పదాలు వాడిన వారికి వర్తిస్తాయి తప్పిస్తే బట్టి గారికి శ్రీధర్ బాబు గారు లాంటి మంచి మనుషులకు వర్తించవు సార్ అది అటువంటి వారికి వర్తిస్తాయి సార్ ఇది గమనించాలని చెప్పి నేను కోరుతాను అసెంబ్లీలో సమస్య లేవనెత్తింది మాట్లాడింది మేవే అధ్యక్ష ఇక్కడ సరే నేను వారి విజ్ఞతకే వదిలేస్తానని చెప్పాను కదా నేను దాన్ని లోతులోకి లాగదలుచుకోలేదు బట్టి గారు క్లారిఫికేషన్ మాట్లాడుతుంటే మాట్లాడు సరే నేను అలసిపోయాను ప్రజల గురించి మాట్లాడుతున్నాను సభకి తెలుసు ప్రజలకు తెలుసు నిజమే నేను పాదయాత్ర చేశాను ఆకలితో అలమటిస్తున్నటువంటి ఆదివాసీలు గోండులు గిరిజనులు చెంచులను కలిశాను మట్టి కోసం సార్ వారు మాట్లాడినంతసేపు విన్నాను సార్ వినాలి ఇప్పుడు మీరు వినాలి మా ఆవేదన కూడా మీరు దయచేసి పెద్దలు మీరు వినాలి మట్టి కోసం అల్లాడుతున్న కొండలు చేసుకునే వారితో కూడా మాట్లాడాను ఇళ్ళు లేని నిరుపేదలను కలిశాను మా భూములు మాకు ఇవ్వండి అని ఆక్రోశిస్తున్న దళితులను కూడా దగ్గరికి వెళ్ళాను మా బతుకులు మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని నినదిస్తున్నటువంటి నిరుద్యోగ విద్యార్థి నిరుద్యోగ వేత్తలు కూడా చూశాను తెచ్చుకున్న తెలంగాణలో మా బతుకులు ఎప్పుడు మారుతాయనే దిక్కులు చూస్తున్న బడుగు బలహీన మైనారిటీల గడప కూడా తొక్కాను పెంచలు అందన వికలాంగుల బాధలు విన్నాను బెల్ట్ షాపులతో బతుకులు ఛిద్రమవుతున్న ఆడబిడ్డల కన్నీరు కూడా చూశాను నేను కూడా అలసిపోయాను కాదంటలేదు వాళ్ళందరి జీవితాలు బాగుపడాలని మార్పు రావాలనే ఆశతో మనం అందరం ఎక్కడున్నాం మాట్లాడుకుంటున్నాం నేను లేవనెత్తిన ప్రతి అంశం నిజమే మీరు మిషన్ భగీరథ చేపట్టారు బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేము మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం మీరు 42,000 కోట్ల రూపాయలతో చాలా గొప్పగా చేసామని చెప్తా ఉన్నారు నిజమే మీరు చేసి ఉండొచ్చు 42,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఉండొచ్చు కానీ నేను చూసినే మీకు చెప్పాను మిషన్ భగీరథ మీరు చెప్పినటువంటి నీళ్లు ఉట్నూరు మండలం దక్షిణాపూర్ గాడ గ్రామంతో కూడా చెప్తా ఉన్నాను ఉట్నూరు మండలం దక్షిణాపూర్ గూడ దగ్గర నేను ప్రత్యక్షంగా చూశాను గోండు బిడ్డలు అక్కడ కూడా ఉన్నాయి మీరు ఇందాక గుజరాత్లో చెప్పినట్టు
ట్యాంకులు ఉన్నాయి, పైపులు ఉన్నాయి, కానీ నీళ్ళు లేవు అధ్యక్ష. అక్కడ నుంచి తర్వాత భూసిమెట్ట గ్రామంలో కూడా చూశాను నేను, అక్కడ ట్యాంకులు ఉన్నాయి, పైపులు ఉన్నాయి, నీళ్లు లేవు. అలా చాలా గ్రామాలు చూసుకుంటూ వచ్చాను నేను. మీరు మిషన్ మీద చేపట్టారు కానీ నీళ్లు లేవు చాలా చోట్ల. ఇది వాస్తవే. మేము ప్రతిపక్షాలుగా మేము చూసుకుని దృష్టి దేశ రావటం కోసం ప్రయత్నం చేసినప్పుడు దాన్ని అర్థం చేసుకొని మీరు సమాధానం చెప్పాలి. కానీ మీరు అవన్నీ వదిలేసి సభలో లేనటువంటి వాళ్ళు. సరే, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవ్వరు కూడా కల కననటువంటి ఊహించనటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది అధ్యక్ష. మిషన్ భగీరథలో అధ్యక్ష మూడు ఈ భూమిని మూడు సార్లు చుట్టి వస్తే ఎంత లెంత్ అయితే అవుతుందో అంత పొడుగుగల పైప్ లైన్లు వేయడం జరిగింది అధ్యక్ష. అంత పొడుగుగల పైప్ లైన్లు వేసిన అధ్యక్ష మొత్తం అర్బన్ రూరల్ కలిపితే దాదాపు 1 కోటి నల్లా కలెక్షన్లు ఇచ్చారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. 24,000 ఆవాసాలు రూరల్, 145 అర్బన్ సార్. అంటే సార్ ఇంత పెద్ద ప్రోగ్రాంలో అంటే వారి స్థాయి ఎక్కడికి దిగజారింది అంటే సార్ ప్రోగ్రాం చేసినాం. వారి స్థాయి ఎక్కడ దిగజారిందంటే రాష్ట్రంలో ఇంత వైడ్ నెట్వర్క్ ఉన్నటువంటి ప్రోగ్రాంలో అక్కడో ఇక్కడో మెయింటెనెన్స్ ద్వారా లేకపోతే ఏదైనా ఇబ్బంది జరిగి ఎక్కడో మోటార్ చెడిపోయో ఏదో చెడిపోయి ఒకరోజో రెండు రోజులు ఎక్కడ నీళ్లు రాని పరిస్థితి ఉన్నదాన్ని పట్టుకొని దాన్నే వాళ్ళకు మెయిన్ సబ్జెక్ట్గా కనిపిస్తున్నారు సార్. ఇవాళ వాళ్ళు అంత స్థాయికి దిగజారిపోయి ఉన్నారు సార్. దానికి ఎవరేం చేస్తాం సార్? ఈ రాష్ట్రం చేసుకున్న కర్మ సార్ ఇది, అంతే ఇది. ఏదన్నా కన్స్ట్రక్టివ్గా ఏదన్నా చెప్పాలి కానీ సార్, ఎవడన్నా చేసిండా సార్ ఈ దేశంలో మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం ఏ రాష్ట్రంలోనా జరిగిందా సార్? సార్ దాంట్లో ఎక్కడో ఒక దగ్గర జరిగింది. దాని మీద ఈ సభలో ఇంతమందిని ఇట్లా ఏదో పెద్ద ఏం సార్ ఇదంతా? ఇది మార్చుకోవాలి సార్. అలా వైఖరి వాళ్ళు పెరగాలి, వాళ్ళ ఆలోచన పరిధి పెరగాలి. కేటీఆర్ గారికి ఏం సలహా ఇవ్వాలనే వాళ్ళు, మీరు అనేక విదేశీ కంపెనీలు తెస్తున్నారు, ఇంకొక 4 కంపెనీలు ఉన్నాయి అక్కడ, కేటీఆర్ గారు పోయి తీసుకురండి, ఇంకా రాష్ట్రం డెవలప్ అవుతుందన్న మాట మాట్లాడాలి సార్. ఎక్కడో ఒక మోటార్ కాలిపోయి ఎక్కడో ఒక వారం ఒక ఊర్లో నీళ్ళు రాకపోతే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడి, ఎక్కడో ఒక సర్పంచ్ దేంతోనో ఇబ్బంది పడి ఏదో చేసుకుంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడి, అసలు ఈ కార్యక్రమాలన్నీ ఏమీ లేవన్నట్టు ఏం సార్ ఇది? దయచేసి వారు వాళ్ళ స్థాయిని పెంచుకోవాలని చెప్పి నేను మీ ద్వారా వారికి మనవి చేస్తా ఉన్నా. మా కేటీఆర్ గారు ఇంతకు ముందు అన్నారు 30 సంవత్సరాల తర్వాత మీరే ముఖ్యమంత్రి అవుతారేమో ఈ రాష్ట్రానికి. పెంచుకోండి సార్, కొద్దిగా ఆలోచన పరిధి పెంచుకోండి. బట్టి గారు క్లారిఫికేషన్ అడగండి సార్. అగైన్ ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ సార్, ఇప్పుడే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు పాలిటిక్స్ ప్లీజ్ డోంట్ 30 సంవత్సరాల తర్వాత అన్నారు. 30 సంవత్సరాల తర్వాత కాదు, 4 నెలల తర్వాతనే అవుతాను. యు ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్ సార్. నేను మీ ద్వారా మంత్రి గారిని సార్, నేను సార్ ఓఆర్ఆర్ గురించి మాట్లాడేటప్పుడు నేను వారికి ఒక మాట చెప్పాను. ఈ కంపెనీ గురించి పత్రికల్లో రకరకాలుగా వస్తూ ఉంది. నేను కుంభకోణం అనే మాట వాడలేదు. దయచేసి మంత్రి గారు నేను వాడేటప్పుడు పదాలు చాలా జాగ్రత్తగా వాడతాను. నేను కుంభకోణం అనే మాట నేను వాడలేదు, కానీ ఆ కంపెనీ గురించి మాట్లాడాను. దాని మీద రకరకాల అపోహలు వస్తూ ఉన్నాయి. 30 ఏళ్ళు మనం దీన్ని అతి తక్కువ డబ్బులకే మీరు ధారాదత్తం చేస్తున్నట్టుగా మనం చదువుతూ ఉన్నాం. 30 ఏళ్ళు మన దగ్గరే ఉంటే ఎంత ఆదాయం వస్తో, 15% పెరిగితే ఎంత ఆదాయం వస్తో లెక్కలతో సహా మీకు చెప్పాను. దాని మీద మీరు ఏమని వాళ్ళు తప్ప నేను కుంభకోణం అన్నాను లేకపోతే నేను మీద పరువు నష్టం దావా వేస్తా అన్నాను. పరువు నష్టం దావా ఏంటి? నేను అనని మాటకు నువ్వు వేస్తా అంటే ఏంటి? ఒక నిమిషం స్పీకర్ సార్ లెట్ మీ క్లారిఫై సార్, ఆయనకి అర్థమైనట్లేదు బట్టి గారికి. లెట్ మీ క్లారిఫై బట్టి గారు, హియర్ మీ అవుట్. మిమ్మల్ని అనలేదు బట్టి గారు, మిమ్మల్ని ఏమీ అనలేదు. నేను పరువు నష్టం దావా గురించి కానీ మీ గురించి కానీ మాట్లాడలేదు. పక్కన శ్రీధర్ బాబు గారు ఉన్నారు. నేను చెప్పింది ఏంటి అంటే,
మీ అధ్యక్షుడు మీ పార్టీ యొక్క అధ్యక్షుడు బయట అడ్డగోలుగా మాట్లాడితే ఇటు హెచ్ఎండిఏ అధికారులను అదేవిధంగా అటు ఆ కంపెనీని బద్నాం చేస్తే రెండు పరువు నష్టం దావాలు ఆల్రెడీ పడ్డాయి. హెచ్ఎండిఏ పరువు నష్టం దావా వేసింది ఎందుకంటే ఒక సంస్థ యొక్క ప్రతిష్ట దెబ్బతీసినందుకు. ఆ సంస్థ కూడా ఏ సంస్థకైతే టెండర్ వచ్చిందో ఐఆర్బి అనే సంస్థ వాళ్ళు కూడా 1000 కోట్ల పరువు నష్టం దావా వేసినారు. ఆల్రెడీ వ్యాజ్యం కోర్టులో ఉంది, మ్యాటర్ ఈజ్ ఆల్రెడీ పెండింగ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా, ఇట్ ఈస్ సబ్జుడీస్. నేనేమన్నాను బట్టి గారిని అంటే మేము తప్పే చేసి ఉంటే మీరు అనుకుంటే, ఇప్పుడు మీరు అంటున్నారు అతి తక్కువ అని అను అంటే మీరు అనకుండానే ఏమంటున్నారు, మీరు అతి తక్కువగా ఇచ్చేసినారు. ఇచ్చేయడం ఏందండి, అది గ్లోబల్ బిడ్డు వచ్చినోరు వచ్చిర్రు, మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరో ఇంకెవరో వస్తే వద్దంటారా, ఎవరైనా వేస్తే ఎవరైనా ఆపిండ, ఆధారం ఉంటే పెట్టండి, ఎవరైనా వచ్చారు ఫలానా వారికి అడ్డుకట్ట పెట్టారు మోకాలడ్డం పెట్టారు ఏదో ఇంకేదో పెట్టారు చెప్పండి. ఎందుకంటే దయచేసి నాకు దయచేసి నేను అనేది ఏమంటే మీరు అపార్థం చేసుకున్నారు బట్టి గారు వినండి, రాజస్థాన్లో ఇదే పద్ధతుల్లో అదే కంపెనీ మీ గవర్నమెంట్లోనే టీఓటీలో టెండర్లు తీసుకుంది నంబర్ వన్, రెండవది దేశంలో ఈ విధానాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం నంబర్ టూ, నేషనల్ హైవే అథారిటీ యొక్క నిబంధనలు అనుసరించే మేము టెండర్లు పిలిచాము అదే పద్ధతుల్లో వాళ్ళు బిడ్డు తీసుకున్నారు నంబర్ త్రీ, నంబర్ ఫోర్ ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఏదైనా ఉంటాయా, పత్రికల్లో వచ్చిందంటే ఇప్పుడే చెప్పాను పత్రికల సంగతి నేను, పెట్టుబడులకు కట్టుకథలకు పుట్టిన కొన్ని విషపుత్రికలు ఉన్నాయి వాటి పేరు పత్రిక, మేమేం చేయాలి దానికి, వాళ్ళకి కేసీఆర్ మీద అక్కసు మా ప్రభుత్వం మీద అక్కసు, రోజు కక్కుతుంటారు, మేమేం చేయాలి దానికి, వాళ్ళకు విసంజమడమే ఒక పని, తెలంగాణ బాగుపడితే వాళ్ళకి నచ్చదు, మేమేం చేయాలి దానికి, వాళ్ళు రాసింది ప్రామాణికమా, అందులో ఎవరో ఒక ఆయన మా మీద ఒక విసంజమడమే పనిగా పెట్టుకొని రాస్తే రేపు అదే ఆయన మీ మీద రాస్తే అది నిజమైపోతుందా పట్టి గారు, ఒక వార్త వస్తే. నేను అందుకే ఏమంటున్నా అంటే సంయమనంతో ఓపికతో ఆధారాలుంటే కోర్టులో ఇవ్వండి, మేము తప్పు చేస్తే నేను రాజకీయాలు శాశ్వతంగా వదిలేస్తానని చెప్పాను. ఇంతకంటే ఏం చెప్పాలి బట్టి గారు, నేను మీరు రుజువు చేయకుండానే ఇక్కడ నేను అగ్నిపరీక్ష చేయాలన్నా ఏం చేయాలి, నేను రుజువు చేసుకుంటాను, తప్పు చేయలేదు, చేసినట్టు మీరు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నా, మిమ్మల్ని ఏం అనలేదు నేను, మీ మీద ఎందుకు వేస్తే పరువు నష్టం దావా, నేను మీరేం నాకు పరువు నష్టం కలిగేలాగా మాట్లాడలేదు, సావాస దోషం వల్ల ఏమన్నా అనవసరంగా తాగదప్పుతున్నారో చూసుకోమని చెప్పిన అంతే సార్. వారు మమ్మల్ని నన్నే అనలేదని అంటూనే మా పార్టీకి సంబంధించిన అధ్యక్షుని మాత్రం పదే పదే సభలో లేని నాయకుడి గురించి మాట్లాడటం సార్ అది సరైనది కాదు సార్. దయచేసి ఆ మాటల్ని రికార్డ్స్ నుంచి తొలగించాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఐ హోప్ మీరు ఆ మాటల్ని రికార్డ్స్ నుంచి తొలగిస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. అట్లాగే మీ ద్వారా మంత్రి గారికి ఇంకోటి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఆ సిబ్బందికి సంబంధించినటువంటి జీతాలు పర్మనెంట్ చేయాల్సినటువంటి అంశం గురించి కూడా మీ దృష్టికి తీసుకొచ్చాను. ఈ గ్రామ పంచాయతీల్లో పనిచేసే వాళ్ళు దాదాపు అందరూ బలహీన వర్గాలు, చాలా పేదవాళ్ళు, మల్టీపర్పస్ వర్కర్స్గా వాళ్ళని వాడుకుంటూ ఎలక్ట్రీషియన్స్గా డ్రైవర్లుగా స్వీపర్లుగా బిల్ కలెక్టర్స్గా కారోబారులుగా ఉన్నటువంటి వాళ్ళంతా గత 20-30 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి పని భద్రత కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ప్రమాద బీమా లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. దయచేసి దీన్ని మన తెలంగాణ బిడ్డలే కాబట్టి పేదవాళ్ళు కాబట్టి దయచేసి వీళ్ళని కన్సిడర్ చేస్తూ పర్మనెంట్ చేయటం స్కేల్ ఇవ్వటం ఇవన్నీ చేయవలసిందిగా మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే ఇంకో మాట కూడా అన్నారు అధ్యక్ష వారు, ఈ మూడు నెలల తర్వాత మీరు అటుంటారా ఇటుంటారా అని. మేము డెఫినెట్గా చాలా గట్టి నమ్మకంతోనే ఉన్నాం అధ్యక్ష, 3 నెలల తర్వాత ఈ సభలోనే ఉంటాం, అటే ఉంటాం. థ్యాంక్ యూ. ఓకే మినిస్ గారు. అధ్యక్ష, ఐడ్ లైక్ టు క్లారిఫై. అటు విక్రమార్క్ గారు, మీకు గుర్తుండాలి సార్, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే గ్రామ పంచాయతీ వర్కర్లు ఎవరి మీదైతే మీరు ఇలా ప్రేమ కుండల కుండల కొద్ది ఒలకబోస్తున్నారో, ఎవరి మీదైతే ఒలకబోస్తున్నారో, మొసలి కన్నీరు గారుస్తున్నారో, ఆ రోజు జీతాలు ఏందండి? ఆ రోజు జీతాలు ఎంత గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ ప్రభుత్వంలో? 3000 రూపాయలు. ఇవాళ ఎంత జీతాలు? 9000 రూపాయలు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో జీతాలు 1500 నుంచి 3000. ఇలా మాట్లాడేటంత కనీసం అన్న ఇంగితం అని ఉండాలా? మొసలి కన్నీరు కారుస్తూ వాళ్ళ మీద లేని ప్రేమ ఒగల ప్రేమ గుర్పిస్తూ వాళ్ళ మనసులు దోచుకుంటారు. మేము 3000 నుంచి 3000 రూపాయలు జీతం మీరిస్తే, వెట్టి చాకిరీ మీరు చేయిస్తే,
9,000 rupees ఇచ్చి పెన్షన్ గా ఇచ్చేవాలని కాపాడింది మేము. చిరుద్యోగుల జీతాలు పెంచింది కేసీఆర్. మీరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా ఈ రాష్ట్రంలోని ప్రతి చిరుద్యోగికి ఆ విషయం తెలుసు. కాబట్టి మీరు కురిపించే ఈ ముసలి కన్నీరుకు ఆ వగల ప్రేమకు ఎవరు పడిపోరు, ఎవరు మోసపోరు. మీ అమాయకత్వం, మీరు అక్కడ ఉంటారో ఉండరు కాదు, బట్టి ఇటు వస్తా అన్నారు కదా, మీరు ఇటు వస్తా అంటే ఈ పార్టీలో చేరుతా అంటే నాకు తెలియదు, లేకపోతే మాత్రం మీరు రాలేరు.